నమస్తే అండి, నేను మీ కార్తిక్ రెడ్డి. చాలా రోజుల తర్వాత పబ్లిక్ ముందుకు వస్తున్నాను. ఏదో కార్తిక్ రెడ్డి మిస్ అయిపోయినాడు, ఏదో ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, ఏదో అయిందని చెప్పి నా మీద నానా అపకారాలు పుట్టించే వారికి ఒక గొప్ప సందేశం నేను ప్రజల ముందుకు విడుదల చేస్తున్నా. కార్తిక్ రెడ్డి ఎక్కడికి పోలేదు, ఏం కాలేదు. హుజూరాబాద్ ఎన్నికల్లో కార్తిక్ రెడ్డి పోటీ చేస్తానని ఒక వీడియో బయటికి వదిలేశాడు. తర్వాత పోటీ చేయలేనని చాలామంది అనుకుంటా ఉన్న వారికి అందరికీ కూడా నేను వాస్తవంగా కొన్ని కారణాల వల్ల, అవయవాల కారణాల వల్ల తర్వాత నా యొక్క గొప్ప సందేశం ప్రజలకు ఇవ్వాల్సింది ఇచ్చేది ఒకటే అండి. నేను ఇచ్చే సందేశం ఏంటంటే, నర్సంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు, మహబూబాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేమ్ నరేందర్ రెడ్డి అన్న, తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా అధ్యక్షులు రాజేందర్ రెడ్డి అన్న గారి, వీళ్ళందరి మీద అవిశ్వాసంతో, వీళ్ళందరి యొక్క విశ్వాసంతో, వీళ్ళ యొక్క మేరకు కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా నేను కాంగ్రెస్ పార్టీలో టికెట్ వస్తుందని ట్రై చేశా. కొంతమందిని మధ్యలో పెట్టి మాట్లాడియడం జరిగింది. కానీ యువకుల కోసం నేను కూడా ఒకప్పుడు ఎన్ఎస్యుఐ స్టూడెంట్ వింగ్లో వరంగల్ జిల్లాలో అప్పటి మాజీ జిల్లా అధ్యక్షులు, ఇప్పుడు ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తొగరు చిన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐలో పనిచేయడం జరిగింది. ఆ ఎన్ఎస్యుఐలో పనిచేసిన ఉడుకు రక్తంగా నేను వాస్తవంగా అంతకన్నా ముందుగల ఏబీవీపీలో పనిచేసింది వాస్తవమే, అంతకన్నా ముందుగల బీజేపీ పార్టీలో పనిచేసింది వాస్తవమే. కానీ ఆ తర్వాత నేను కొన్ని కారణాలతో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐలో పనిచేయడం జరిగింది. ఇలా ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నుండే నాకు తెలివి రావడం జరిగింది. ఎన్ఎస్యుఐలో పనిచేసిన ఒక విశ్వాసం, కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రూప్ రాజకీయాలు వీటన్నీ పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పనిచేస్తుందో నాకు తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి అన్న గారి మీద విశ్వాసంతో బల్మూరు వెంకట్కు హుజూరాబాద్లో టికెట్ ఇచ్చినందుకే నేను వీళ్ళందరి ఆదేశాల మేరకు మా బావగారైన నర్సంపేట మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత కాంగ్రెస్ పిసిసి మెంబర్గా ఉన్న దొంతి మాధవరెడ్డి గారి మీద విశ్వాసం, ఆ తర్వాత మహబూబాబాద్ మాజీ అధ్యక్షులు, ఇప్పటి ప్రస్తుత పిసిసి వైస్ ప్రెసిడెంట్ అన్నగారు వేమ్ నరేందర్ రెడ్డి అన్నగారు, తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించిన వీళ్ళందరి మీద విశ్వాసం పెట్టి రానున్న ఎలక్షన్లో ఆ రోజు పరిస్థితులను బట్టి ఆలోచిస్తాం. ఈరోజైతే నువ్వు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిగా, కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్ళకు టికెట్ ఇస్తున్నా, నువ్వు బాధపడొద్దని చెప్పి మంచి సందేశం పంపించినందుకే నేను హుజూరాబాద్లో నామినేషన్ వేయాలి అని వెళ్ళే టైంలో దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. చాలామంది ఏమంటారంటే, కార్తిక్ రెడ్డి హుజూరాబాద్ వెళ్ళే అనేది నేను వెళ్ళానో వెళ్ళలేదో వాళ్ళు చూడలే. మూఢనమ్మకాలు, మూఢ అబద్ధాలు ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. రెండు నాలుకలతో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ రెండు నాలుకల ద్రోహాన్ని నమ్మిన వాడు నాశనమైపోతాడు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తిని, ప్రజల్ని ఏ విధంగా దోసుకోకుండా కార్తిక్ రెడ్డి దోసుకున్నాడు అనే నా మీద ఆరోపణలు వేసే వాళ్ళకు కూడా ఈ సిద్ధాంతాన్ని, నా యొక్క సిద్ధాంతాలని నేను వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముతా, భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వ్యక్తిగా, తర్వాత మీడియా ఫీల్డ్లో పనిచేసిన వ్యక్తిగా నా వ్యక్తిగత సిద్ధాంతాలు నేను పెట్టుకున్నా. నా వ్యక్తిగత సిద్ధాంతాలతో నేను ముందుకు వెళ్తున్నానని చెప్తూ ప్రజలందరూ కూడా, సినీ కార్మికులు కానీ, చిత్రపురి పోరాట నాయకులు కానీ, జర్నలిస్టు మిత్రులకు కూడా, అందరికి కూడా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా, నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పదవి లేకున్నా కాంగ్రెస్ పార్టీ అభిమానిగా, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా నేను ఈ మెసేజ్ను ప్రజలకు పంపిస్తున్నట్టు నా సలహా, మా ముఖ్య సలహా.
నరసింహను మనంతా కూడా బల్మూరు వెంకట్ను గెలిపిద్దాం. సోనియా అమ్మగారు తెలంగాణను ఇచ్చిన బహుమతిగా టిఆర్ఎస్ బీజేపీ ఆడుతున్న ఢిల్లీ మే దోస్తీ గల్లీ మే పోటీ అనే నిదానాన్ని ప్రజలకు అందజేద్దామనే ఒక సందేశంతో మిత్రుడు బలమూరు వెంకట్ గారిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నుండి పంపించాలనే ఒక సిద్ధాంతాన్ని ఎత్తుకొని నిజంగా హుజూరాబాద్లో ఉన్న సినీ కార్మికులు కానీ హుజూరాబాద్లో ఉన్న కళాకారులు కానీ ఫీల్డ్ అసిస్టెంట్లంతా కూడా మీ యొక్క ఓటు చాలామంది వేసిన దాంట్లో బల్మూరు వెంకట్కు మీరంతా కూడా ఇండిపెండెంట్గా వేసినా కానీ బల్మూరు వెంకట్కి ఓటేసి మనకిచ్చిన తెలంగాణని సోనియా అమ్మగారిని నమ్మిన సిద్ధాంతంతోనే మోసం చేసిన కేసీఆర్కి కేటీఆర్కి తర్వాత వాళ్ళ కుటుంబంకు కల్వకుంట్ల ఫ్యామిలీకి మనంతా ఒక సిద్ధాంతంతో పంపించాలని చెప్పి నమ్ముతూ నేను నమ్ముకున్న వారికి అందరికీ కూడా ఈ వీడియో ద్వారా సిద్ధాంతాన్ని పంపిస్తూ నా యొక్క నిజమైన రూపాన్ని బయట పెట్టాను. వాస్తవంగా నేను ఇప్పటికీ 2 సినిమాలు చేసుకుంటున్నా, మొత్తం 4 సినిమాలు నేను 4 సినిమాలు చేసుకుంటున్నా. నాకు ఏ కష్టం లేదు, నేను ఎవరిని నాకు కష్టం వచ్చినా ఎవరిని చేయి చాపే అడిగే గుణము నాకు లేదు. నేను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారమే అన్నం కడుపు కాలినా డబ్బు లేకున్నా ఏం లేకున్నా నేను నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారమే నేను ముందుకెళ్తానని కోరుకుంటూ ఎలవేళ రేవంత్ రెడ్డి అన్నగారి యొక్క ఆశ సాధనలో కాంగ్రెస్ పార్టీని రానున్న ఎలక్షన్లో అయినా ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్లో గెలిపించడానికి నా సిద్ధాంతాన్ని ముందు పెడతానని చెప్తూ కోరుతూ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా మీద కొన్ని న్యూస్ ఛానల్ కానీ వేరే వాళ్ళు కానీ దుష్ప్రచారం చేసిన వాటికి రుజువులు చూపెట్టి దుష్ప్రచారాలు చేయాలని చెప్పి కోరుకుంటూ మీ కార్తిక్ రెడ్డి, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, సకలకళ ఫౌండేషన్ ప్రెసిడెంట్.